సింహగిరిపై వెలసిన స్వామి వరాహ నరసింహుడు. దేశంలో ఎన్నో వరాహ క్షేత్రాలు, మరెన్నో నరసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ రెండు అవతారాల కలయికతో స్వామి స్వయంభూగా వెలసిన ఏకైక క్షేత్రం సింహాచలం. ఏడాది పొడవునా శ్రీగంధపు మైపూతలో ఉన్న స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదేనాడు మాత్రమే నిజరూపంలోకి వస్తారు. స్వామిపై ఉన్న చందన విసర్జన ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారిపై చందనం తొలగించడం ఒక ప్రత్యేక పద్ధతిలో నిర్వహిస్తారు. తదేకు రెండు రోజుల ముందు నుండి రాత్రులు స్వామివారిపై ఉన్న చందనం మెత్తబడడం కోసం పవిత్ర జలాలతో శీతలాభిషేకం చేస్తారు. తదేనాడు ఉత్సవంలో భాగంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి భోగమండపంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఋత్విక వరణం, పంచకలస ఆవాహన జరిపి ఘంటానాదపూర్వకంగా వైదిక పెద్దలు, అర్చకులు అంతరాలయంలో ప్రవేశిస్తారు. గర్భాలయ ద్వారం వద్ద తెరవేసి చతుర్వేదాలు, దివ్య ప్రబంధం, క్షేత్ర మహత్యం, పండితులు పారాయణలు జరుపుతుండగా వైదిక పెద్దలు వెండి బొరుగెలతో శ్రీగంధాన్ని ఒలిచి వరాహ నరసింహుణ్ణి నిజరూపంలోకి తీసుకువస్తారు. వరాహ వదనంతో మానవ శరీరంతో ఉన్న స్వామివారికి తిరుమంజనం చేసి శిరస్సు, హృదయం పైన సుగంధ భరిత పచ్చిగంధం ముద్దలను ఉంచుతారు. అనంతరం ఆరాధన జరిపి శీతలం, ఫలములు, వడపప్పు నివేదన చేసి మంగళాశాసనం చేస్తారు. దేవాలయంలో సనాతనంగా వస్తున్న ఆచారం ప్రకారం వ్యవస్థాపక ధర్మకర్తల కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించగా అధికారులు వీరికి తొలి దర్శన భాగ్యం కల్పించడంతో చందనయాత్ర ప్రారంభమవుతుంది. ఓం నమో నరసింహాయ.